హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ నేను మీ ప్రసన్న కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ హీరోయిన్ తన మొదటి సినిమాతోనూ ఎంతో మంది కుర్రకారు మనసుల్ని దోచుకుంది ఇక దాని తరువాత వరుసగా శామ్సింగ్ రాయ్ సినిమాలో అవకాశం లభించడం ఆ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ గా నిలవడం జరిగింది ఆ తర్వాత నాగ చైతన్య నాగార్జునలతో కలిసి చేసిన బంగారాజు కూడా హిట్ సాధించడంతో హ్యాట్రిక్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ అలా మంచి ఫామ్ లోకి రాగానే ఇక హీరోయిన్ కి తిరుగులేదు ఇలాగే కొనసాగితే కృతిశెట్టి త్వరలోనే స్టార్ హీరోయిన్ గా మారుతుంది అని అందరూ అనుకున్నారు ఇక కృతిశెట్టి సైతం అదే అభిప్రాయంతో రెమ్యునేషన్ పెంచడమే కాకుండా క్రేజీ కండిషన్స్ పెట్టిందట దానితో దర్శక నిర్మాతలకు కోపం వచ్చినప్పటికీ అప్పటికే ప్రేక్షకుల్లో ఆదరణ చూసి ఆమెను హీరోయిన్ గా తీసుకోవడం వారికి తప్పలేదు అయితే ఎప్పటికీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అలా మంచి ఫామ్ లో ఉన్న శెట్టి తన తరువాత సినిమా అయిన ది వ్యారియర్ ఎన్నో అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఫ్లాప్ గా నిలవడం జరిగింది ఆ తరువాత సినిమా అయిన మంచి హిట్ సాధిస్తుందిలే అనుకున్న కృతి శెట్టి అంచనాలు అన్నీ తారుమారయ్యాయి కృతిశెట్టి హీరో నితిన్తో చేసినటువంటి మాచర్ల నియోజకవర్గం సైతం డిజాస్టర్ గా నిలిచింది ఇలా రెండు వరుస ఫ్లాప్లు పడటంతో ఇకనైనా తనకు మంచి హిట్ సినిమాలు రావాలని అనుకున్న అందాల భామ ఒక బోల్డ్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు దర్శక నిర్మాతలకు క్రేజీ కండిషన్స్ పెట్టిన కృతిశెట్టి ఇకపైన వస్త్రాధరణ విషయంలో అస్సలు లిమిట్స్ పెట్టదలుచుకోలేదట డైరెక్టర్స్ అడిగితే బికిని వేసుకోవడానికి కూడా రెడీ అంటుందట అంతేకాదు రొమాన్ సీన్ లో ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది గ్లామరస్ ఫీల్డ్ లో టఫ్ ఉన్న ఈ ప్రపంచంలో కృతి తీసుకున్న బోల్డ్ డెసిషన్ కరెక్ట్ అంటున్నారు సినీ విశ్లేషకులు కానీ అభిమానులు మాత్రం కృతిని తెర మీద బికినీలో చూసి ఎలా స్పందించనున్నారో అన్న విషయం తెలియడం లేదు అయితే ఈ విషయం పైన స్పందించిన కొంతమంది నెటిజన్లు మాత్రం కృతిని బిక్నీలో చూడలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ప్రస్తుతం కృతి తీసుకున్న ఈ డెసిషన్ లైఫ్ ఎలా మారనుందో చూడాలి మరి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్